హాయ్ అందరికి, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు గ్రీన్ ఆంధ్ర. మనం ఇప్పుడు అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరంలో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడు మనం చూడబోతున్నాం. మన్యం వీరుడైన శ్రీ అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ ప్రాంతంలో నివసించే గిరిజనులకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందేలా చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేవాలయాన్ని కట్టించింది. ఈ రంపచోడవరంలో 7.5 కోట్ల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. మరో 50 లక్షలతో ఇతర అభివృద్ధి పనులు కలుపుకుని మొత్తం 10 కోట్ల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రంపచోడవరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇటీవల సీతంపేటలో 10 కోట్లతో అన్ని సదుపాయాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే కళ్యాణ మండపం నిర్మించారు. జీవితంలో ఒక్కసారి కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేని గిరిజనులకు రవాణా, వసతి, ఆహారం ఉచితంగా కల్పించి బ్రహ్మోత్సవాలు, వైకుంఠం ద్వారా దర్శనం ఉచితంగా చేస్తామని టీటీడీ హామీ ఇచ్చింది. అలాగే ఈ గిరిజన ఎస్సీ బీసీ గ్రామాల్లో సుమారుగా 2500 ఆలయాలను నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ ప్రాంతాల నుంచి స్వామివారి మీద అసంచలమైన భక్తి విశ్వాసాలు వేలాది మంది శ్రీవారి సేవకులుగా తిరుమలకు విచ్చేసి తోటి భక్తులకు సేవ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల నుంచి మరింత మంది శ్రీవారి సేవకులుగా భక్తులకు సేవలు అందించాలని టీటీడీ కోరింది. ఈ దేవాలయం రంపచోడవరం ప్రకృతి ఒడిలో అందమైన వాతావరణం మధ్యలో ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్తుంటే తెలియని అనుభూతి మనలో కలుగుతుంది. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి. ఈ ప్రకృతి ఒడిలోంచి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు ఈ దేవాలయం ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. ఈ రంపచోడవరం దేవాలయం సమీప పట్టణమైన రాజమండ్రి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ నుండి 80 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.